మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ఉద్రిక్తంగా మారింది. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతుండగా తమ భూములను తహసీల్దార్ అండతో కబ్జా చేశారని ఆందోళనకు దిగారు రైతులు. భూములు, కుంటలు, రోడ్లు కబ్జాకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు. ఎమ్మెల్యే ముందే కబ్జాలపై తహసీల్దార్ను రైతులు నిలదీశారు. కబ్జాదారులకు ఎంఆర్ఓ మద్దతిస్తున్నాడంటూ మండిపడ్డారు రైతులు. ఇక కబ్జాలపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రైతులు. తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు ప్రజా పాలన కార్యక్రమాన్ని తీసుకుని రావడం జరిగింది. అంటే ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే 6 గ్యారంటీలకు సంబంధించి మరి దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. మన గ్రామంలో సత్య ఆగయ్య నువ్వు ఒక్కడే మాట్లాడతావా, ఆగు ఒక నిమిషం ఆగండి, ఆగండి ఒక నిమిషం ఆగు, అన్ని వేసాం ఊకో నువ్వుకో మాట్లాడా, నీకు ఇష్టం లేకపోతే ఇక్కడికి వెళ్ళి పోవచ్చు, పక్కకి వెళ్ళి మాట్లాడదు. నేను చెప్పేది వినండి, మీరు ఫస్ట్ విన్నాక మాట్లాడదు. శ్రీనివాస్ కూర్చో, నువ్వు శ్రీనివాస్ కూర్చో, వాళ్ళు చూసుకున్న పోలీస్ వాళ్ళు చూసుకుంటారండి. ఏదైనా కూడా ప్రజలకు అందించేటువంటి ప్రతి కార్యక్రమంలో మేము ముందుండాలన్న ఆలోచనతో ఈ రోజు మన గ్రామానికి రావడం జరిగింది. మేము కూడా మీ అందరి తరఫున ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు అందియాలని అంటున్నాం. పారదర్శకతను ముందుకెళ్లాలంటున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పథకాలు ఇవ్వాలని అడగడానికి, మీ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకోవడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వం ఈరోజు ఏంటంటే 6 గ్యారంటీలు అని చెప్తుంది, కానీ అందులో 6 గ్యారంటీలు లేవు, 5 మాత్రమే ఉన్నాయి. మీరు అభయస్థంలో చూసుకుంటే యువ వికాసం అనేది అయితే ఉందో దానికి సంబంధించి దరఖాస్తులు లేదు, కేవలం 5 మాత్రమే ఉన్నాయి. యువ వికాసం అంటే యువకులకు సంబంధించి చదువుకునే వాళ్లకు 5 లక్షల రూపాయల ఎడ్యుకేషన్ కార్డు ఇస్తామని, ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పడం. మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అసలు ఏం చేసింది రైతుల ఆగ్రహానికి కారణం ఏంటి? అంటే మెదక్ జిల్లాలోని శివంపేట మండలం కొంతన్పల్లిలో ప్రజాపాలన సందర్భంగా రసాభాస నెలకొంది. గ్రామస్తులంతా కూడా ఎటు ఎమ్మెల్యే మాట్లాడుతుండగా అడ్డుకొని నిరసన తెలిపారు. ఏదైతే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకుంటున్న సందర్భంలో ఇటు ఎంఆర్ఓతో పాటు ఎమ్మెల్యే కూడా వేదికపై ఉండడంతో, గతంలో ఈ ప్రాంతంలో ఏదైతే తమ గ్రామంలో భూములన్నీ కూడా బీఆర్ఎస్ నేతలు ఇటు భూముల పొలాలకు సంబంధించినటువంటి పొలాలకు వెళ్లే దారులు కావచ్చు, కుంటలు కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలు వేదికపై ఉండడం కావచ్చు, ఆ బీఆర్ఎస్ నేతలని ఆ వెనకేసుకొస్తున్న ఇటు అధికారులపైన కూడా మండిపడుతూ వారు నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుంటాలక్ష్మారెడ్డి మాట్లాడుతుండగా ఎవరైతే సహకార సంఘం చైర్మన్ ఉన్నాడో బీఆర్ఎస్ నేత వెంకటరామరెడ్డి తమ భూములు ఆక్రమించారంటూ కూడా వారు నిరసన తెలిపినట్టు కూడా నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని, ఎంఆర్ఓ శ్రీనివాసచారి చుట్టూ దాదాపు కొన్నేళ్లుగా తమ భూ సమస్యల గురించి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, ఏదైతే కబ్జాదారులకు మద్దతు పలుకుతున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా ఒకవైపు ఎమ్మెల్యే కావచ్చు ఇటు అధికారులను అంతా కూడా నిలదీసిన పరిస్థితి.